మానవా, ఏ తింగరా, క్షుద్పాద ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా? ఉంది, అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నె ఉంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు. సంగ్రహించదను. చిచి, నువ్వే నాపగించరా, లే దూరపో. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి ఈ విధముగా నిన్ను ఆనుకుని ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణ హస్తము నుంచి ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేమైనా తాగి బాగా కిక్కెక్కిందా? తిక్క తిక్క మాట్లాడుతున్నావు, ముందు ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అచ్చటి ఎటును సేనించగలను మానవా? నీ వామహస్తమే నువ్వు హస్తం ఇస్తూ ఉంటూ పార్టీ గుర్తుల గురించి మాట్లాడితే మటుకు నీ పార్టీ కొడతాను ఏమనుకున్నావు? ముందు కలకంటి కంట కన్నీరు నిండినను. కనికరము లేదే ఈ కఠిన మానవ జాతికి. ఏమది, ఏమంటివి ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవలే? నేనెవరను కూర్చుంటివి? పరమనిష్టాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను, అకుంఠిత భక్తిపరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచాలత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల సైరించము. చూడు బుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడు తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. లే ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అరే చిరాకు వస్తుంది, నిద్రలు పాడు చేసింది. మాలోకం, గుడ్ మార్నింగ్ సార్. అలా సినిమా కష్టాలు వచ్చిన వాడిలాగా డల్ కొట్టేసావు ఏమిటో? సినిమా కష్టాలా అంటే ఏంటి సార్? అంటే భర్తకి బ్లడ్ క్యాన్సర్, భార్యకి బ్రెయిన్ ట్యూమర్, పెద్ద కొడుకు గుడ్డి, పెద్ద కూతురు మూగది, రెండో కొడుకు నత్తి, రెండో కూతురు చెముడు, మూడో కొడుకు కుంటి, మూడో కూతురు మరుగుజ్జు. ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజీ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. నా కష్టాలు వేరు సార్. నాకే గనక ఏ దేవుడైనా ప్రత్యక్షమైతే వెంటనే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాను సార్. దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావా? ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావరా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. తక్కడే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది సార్. లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావు, ఐజీ అవ్వాలని కోరుకోవాలరా? నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు సార్? కానిస్టేబుల్ అవ్వాలని సార్. నీ జబ్బు నాకు వచ్చేసిందిరా, హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటానరా. ఎస్ సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి ఈవేళ బండి పంపించలేదు ఏమిటండి? కాస్త పని ఉండి బండి పంపలేదు. అలా అంటే ఎలా అండి? ఈవేళ రేవు పెట్టించాల్సిన రోజు అవునా కాదా? అవును అనుకో. అదేనండి, ఇలా మర్చిపోతే ఎలాగండి? రండి రండి రండి, కూర్చుకోండి కూర్చుకోండి. ఇవాళ కాస్త బతకంగా ఉందో. అదిగో 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 అదిగో, అదే మీరు ఉద్యోగంలో ఇలా బద్దకిస్తే ఎలా పైకి వస్తారండి? ఈవేళ రేవు పెట్టకపోతే మరి ఎల్లుండేమో రెండు రేవులు అంటూ నన్ను కొళ్ళబడి చేస్తారు, నేను భరించలేను. చూడండి, ఈవేళ రేవు ఇవ్వాలే, ఎల్లుండే రేవు ఎల్లుండే. కాస్త ఉత్సాహం తెచ్చుకుని మీరు కొంచెం లేవండి బాబు, నాకు ఒళ్ళు తిమ్మిరిగా ఉందండి. కొంచెం ఏంటండి, లాటి వీక్ అయిపోయింది,
హ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది. ఇంకేమని కొడతారు మీరు? కొట్టండి కొట్టండి. సంబల్పూర్ రాణి కేసు ఇన్వెస్టిగేట్ చేయటాన్నాను పంపారు. అయితే కూర్చోండి. శ్రీనాథ్ సార్ ఆ ఫైల్ తీసుకురా. సార్ సంబల్పూర్ రాణి రాజు దగ్గర ఉందని చెప్పేద్దామా సార్? ఒరే మాలోకం, నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి నాయన? కింద ఉన్నాయి సార్. అలా కాళ్ళు గోక్కున్నట్టు యాక్ట్ చేస్తూ నీ కాళ్ళు పట్టుకుంటాండ్రా. దయచేసి ఈ ఒక రహస్యాన్ని దాచిరా లౌడ్ స్పీకర్ వెదవా. ఆ పిల్ల విషయం బయట పెడితే నగల విషయం బయటకు వచ్చి మన ఇద్దరిని బొక్కులోకి తోసి తదికినతో తదికినతో తగతిమి తదికినతో. అయ్యో బాబాయ్, అయితే నేను ఏమి చెప్పను. ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళారు? నమస్కారం ఎస్ఐ గారు, సమయానికి వచ్చారు. ఒక్కసారి ఆ టోపీ అక్కడ పెట్టి లోపలికి వస్తారా? ఆ నగల గురించి నిజం చెప్పబోతారా? రండి 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 రండి. ఇక్కడే ఉండు. ఏంటయ్యా నన్ను ఉదికి గంజి పట్టి ఇస్త్రీ చేశారు? నీకేం పిచ్చే కిందా దయ్యం పట్టిందా? నాకు కాదు పిచ్చి, నీకు పిచ్చి. అది మాయ పిల్ల వస్తువులు మాయమైనంటే నమ్మేరా? రెండు రోజులకు ఒకసారి రేవు పెట్టి ఉతికారు కదయ్యా నన్ను. ఏమించి రెండు రోజులకు ఒకసారి రేవు పెట్టి నేనొకసారి ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి రివెంజ్ ఫార్ములా సార్. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అయితే వాళ్లతోనే చావు. రోజు ఉదికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి మార్త పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.